ఏపీలో కందకూరు గుంటూరు తొక్కిసలాటల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తలపెట్టిన కుప్పం చూర్పై ఆంక్షలు కొరడం మొదలైంది. చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు పలమనేరు సబ్ డివిజన్ పరిధిలోని శాంతిపురం గుడుపల్లి కుప్పం మండలాల్లో పర్యటించబోతున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోకి వచ్చే ఈ 3 మండలాల్లో తాను పర్యటిస్తున్నట్లు పోలీసులకు చంద్రబాబు సమాచారం ఇచ్చారు. దీంతో వారు దీనికి స్పందనగా మరిన్ని వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షల్ని గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేశారు. పలమనేరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పేరుతో చంద్రబాబు పిఏ మనోహర్ కు ఈ నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులకు చంద్రబాబు స్పందించకపోవడంతో కుప్పంలో చంద్రబాబు రోడ్ షోలు సభలకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. దీంతో నేటి కుప్పం టూర్ పై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజు ఫోన్లలో అందిస్తారు. మునిరాజు, ప్రియాంక, చంద్రబాబు నాయుడు కుప్పం 3 రోజుల పర్యటన ఇవాళ ప్రారంభం కాబోతుంది. అయితే పోలీసుల ఆంక్షలు విధించడంతో ఈ పర్యటన సజావుగా జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం పోలీస్ యాక్ట్ కు మెరుగుపరుస్తూ జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ప్రకారం జాతీయ రాష్ట్ర రహదారులతో పాటు మున్సిపాలిటీలు పంచాయతీ రోడ్ల పైన సభలు ర్యాలీలు నిర్వహించకూడదనేసి అని చెప్పి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని ఖచ్చితంగా పోలీసులు అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పలమనేరు డిఎస్పీ పోలీస్ యాక్ట్ ఈ నెల చివరి వరకు ఉంటుందని తెలిసి స్పష్టంగా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ర్యాలీ ఎందుకు చేస్తున్నాం, సభ ఎంతసేపు నిర్వహిస్తాం, దీనికి ఎంతమంది వస్తారు అనే దాని మీద స్పష్టంగా ఏ పార్టీ అయితే ర్యాలీ నిర్వహిస్తుందో సభ నిర్వహిస్తుందో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఈ చెప్పడం వల్ల ఆ సంఖ్యకు మించి వస్తే పోలీసులు ఖచ్చితంగా అడ్డుకునే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం లేదా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ప్రత్యామ్నాయ ప్లేసులు అంటే ఆ పట్టణానికి సమీపంలోని బహిరంగ మైదానాల్లో కానీ లేదా ప్రైవేట్ స్థలాల్లో కానీ బహిరంగ సభలు ర్యాలీ నిర్వహించాలని అని చెప్పి జీవో సూచిస్తుండటంతో పోలీసులంతా కూడా ఖచ్చితంగా జీవో అమలుకు ప్రయత్నం చేయబోతున్నారు. మరోవైపు వైకాపా శ్రేణులు గత చంద్రబాబు నాయుడు 3 నెలల కిందట పర్యటనలో పూర్తి స్థాయిలో అడుగడుగును అడ్డుకోవడంతో పూర్తి స్థాయిలో ఇరు వర్గాల మధ్య అంటే టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని టీడీపీ శ్రేణులను పెద్ద ఎత్తున పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ జీవో కొత్త జీవో ప్రకారం ర్యాలీ చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ర్యాలీలు సభలు నిర్వహించాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులకు కూడా టూర్ షెడ్యూల్ ఇచ్చేయడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ గాని అలాగే కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ముందత్నం గాని ఇప్పటికే పోలీసులను పలుసార్లు సంప్రదించినప్పటికీ కూడా స్పెసిఫిక్ గా మీరు ర్యాలీ ఎక్కడ చేస్తున్నారు, సభలు ఎంత ఎక్కడ పెడుతున్నారు, ఎంతమంది జనం వస్తున్నారనే దాని మీద మీరు నిర్దిష్టంగా సమాధానం ఇస్తే తప్ప మేము అనుమతి ఇవ్వమని పోలీసులు ఇప్పటికే ప్రకటన చేయడంతో పాటు ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కుప్పం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోకుండా సభను నిర్వహిస్తే లేదా ర్యాలీని నిర్వహిస్తే ఖచ్చితంగా పోలీసులు అడ్డుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియాంక. Thank you.